సమ్మర్ స్పెషల్ మామిడికాయ అండ్ క్యారెట్ తురుము చట్నీ చూపించబోతున్నాను. ఫస్ట్ మనం మామిడికాయల్ని క్యారెట్లని ఇలా చెక్కు తీసుకొని ఉంచుకోవాలి. తర్వాత వీటిని తురుముకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం మ్యాంగోని ఇలా తురుముకోవాలి. ఇలా తురిమే దాంతో చూసారు కదండి, క్యారెట్ని మ్యాంగోని ఇలా తురిమేసుకున్నాం. వావ్, చూస్తేనే చాలా కలర్ఫుల్గా ఉందండి. ఇంకా మొత్తం ప్రిపేర్ అయితే ఇంకెంత కలర్ఫుల్గా ఉంటుందో. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు మనం ఈ క్యారెట్ తురుము, మామిడికాయ తురుములో కారం వేసుకోవాలండి. ఫస్ట్ కారం సుమారండి, చూసుకొని సరిపడ వేసుకోవడమే. ఇంత కొలత అంటూ ఏముండదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, అది కూడా తగినంత చూసుకొని. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మెంతిపిండి యాడ్ చేసుకోవాలి. ఇది కూడా అంతే అండి, సుమారు వేసుకోవడమే మెంతిపిండి. ఇప్పుడు మేము ఎల్లిపాయలని పేస్ట్ చేసుకున్నామండి మిక్సీలో వేసి. ఇలా ఉన్నాయి ఎల్లిపాయలు కూడా సుమారు అండి, ఎంత అనేది ఏముండదు. ఇప్పుడు కొంచెం పచ్చి ఆయిల్ వేసుకోవాలండి. ఇది కూడా లైట్గా వేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు. తర్వాతకి ఇప్పుడు ఈ ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా మామిడికాయకి క్యారెట్కి పట్టేవాళ్ళ. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అన్నీ కలిసేటట్టుగా. ఇప్పుడు దీన్ని కలుపుకున్నామండి. ఒకసారి మనం ఇది టేస్ట్ చూడొచ్చండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో అనేది. ఒకవేళ సరిపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది కలిపేసుకున్నామండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకోవడమే. ఫస్ట్ మనం స్టవ్ పైన ఇప్పుడు ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాం. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. ఇది మేము పట్టించిన ఆయిల్ అండి, పల్లి ఆయిల్, చాలా ప్యూర్ ఆయిల్. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసాము. ఎండుమిర్చి వేగాయండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం ఆయిల్లో. ఆవాలు వేయాలి ఫస్ట్, శనగపప్పు, జీలకర్ర. ఇప్పుడు మినప్పప్పు వేసుకోవాలి. మనం మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసాము. ఇప్పుడు తాలింపు గింజలు వేగిపోయాయండి. ఇప్పుడు ఎల్లిపాయలు నలగొట్టి వేసుకున్నాము. ఇది కూడా వేగాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసామండి. కరివేపాకు తర్వాత ఇంగువ వేసుకోవాలి లైట్గా. ఇలా ఇంగువ వేసాక ఇలా కలుపుకోవాలండి. ఇందాక చేసిన మామిడికాయ క్యారెట్ తురుము ఇందులో వేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మామిడికాయనంతా, మామిడికాయ క్యారెట్ అంతా ఇందులో వేసుకున్నాం. మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మ్యాంగో క్యారెట్ తురుము చట్నీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి. చూసారు కదండి, సమ్మర్ స్పెషల్ మ్యాంగో అండ్ క్యారెట్ తురుము చట్నీ చాలా కలర్ఫుల్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్